కానీ పార్టీలో సీనియర్లకి ఇంకొంత ప్రాధాన్యత పెంచాల్సిన అవసరం ఉందా? ఇద్దరు ఖచ్చితంగా ఉంది. పార్టీ ఇష్యూస్లో పార్టీ అంటే అందరిది, ఏ ఒక్కరిదే కాదు. మోహన్ బాబు ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ. అదే రకరకాల అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చు, కదా? అందరూ ఒక మూసలో పోవాల్సిందే కదా. పార్టీ చెప్పిన అందరితో డిస్కస్ చేసుకున్నాక ఏదో ఒక నిర్ణయం చేస్తారు. అంటే నిర్ణయం చేయడం వేరే విషయం, వేరు. ముందు అసలు ఈ అభిప్రాయాలు అందరికి ఉండాలి కదా. రేపు పొద్దున అభిప్రాయాలను కూడా సేకరించాలా? మనం చేతులు కాలేక ఆకులు పట్టుకున్న వల్ల ఉపయోగం లేదు. అది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది ఇప్పుడు నేను చూస్తున్నాను. నాకు ఒక డిపార్ట్మెంటు, ఉదాహరణకి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనుకో, అంతకుముందు ఏ గవర్నమెంట్ ఉంటే, కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా నాకు చాలామంది నాకు స్నేహితులు ఉన్నారు. వాళ్ళకు అనుకూలంగా రిపోర్ట్లు ఇస్తుండేవాళ్ళు. అంటే వాళ్ళకి మనసుకి నచ్చని విషయం వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోవట్లేదు. మనకెందుకు, మనం కూడా కాస్త పంపకూడదామనే లైన్కి వచ్చారు. అది సిస్టానికి మంచిది కాదు. లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలా? అవతల వాడికి చెప్పేది మనకు అప్రియంగా ఉన్నా దాన్ని ఆలోచన చేయాలా? అంతేగాని రిజెక్ట్ చేసావనుకో, సైట్ అయిందా, నువ్వు కొన్ని క్వశ్చన్ చేసావు, నేను బ్రైట్గా చెప్పా ఏదో అని నేను అనొచ్చు. కానీ నాకు అంత అవసరం లేదు. అంటే కొన్ని దాన్ని నువ్వు చెప్పిందంటే కూడా ఏముందనేది నేను తర్వాత ఆలోచిస్తాను. నేను అది ఉండాలి. ఏ గవర్నమెంట్ ఉన్నా రాజశేఖర రెడ్డికి అట్నే చెప్పారు, అంతకుముందు అట్నే చెప్పారు, మనకి అట్నే చెబుతుంటారు. అదే మోస కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సైకోఫానిజం డెవలప్ అయిన తర్వాత చాలా కష్టం. నువ్వు మన పొదుగు కూడా మనల్ని పొగుడుతుండాలా? కొంతమంది కూడా నేనేమంటే పోవడం మామూలుగా, మీద మంచి చేస్తే మంచి అని చెబుతా, లేదంటే స్పష్టంగా చెప్తాను నేను ఇది మంచిది కాదని. సరిపోయి మంచిగా చెడు అనేది అల్టిమేట్గా డెసిషన్ వాళ్ళది. అంటే టీడీపీలో సైకో ఫ్యానిజం పెరుగుతుందంటారా? టీడీపీ అని కాదు, అన్ని పార్టీల్లో అట్టే తయారైపోయారు. ఒక టీడీపీ అని కాదు, అన్ని పార్టీల్లో గత నేను చెప్పాను కదా, గత కాంగ్రెస్ హయాం నుంచి జరుగుతున్నాయి. వీళ్ళు కూడా ఏదైనా సైజునిచ్చి అది కాదు ఇది అని చెప్పాను, వాళ్ళకున్న సమాచారం చెప్పారనుకోండి, వీళ్ళు అసలు రిసీవ్ చేసుకునే పరిస్థితులు లేకపోతే అవతలలో కూడా ఎందుకు అనే ధోరణి వస్తుంది. నువ్వు కరెక్ట్గా మెయింటైన్ చేసే ఆఫీసర్స్ కూడా వాళ్ళు కూడా మనల్ని మిస్లీడ్ చేసే పరిస్థితి మనకి. రిసీవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి దగ్గర ఉంది? చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉందా, లోకేష్ బాబు దగ్గర ఉందా? ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉంటుంది. రామనాయుడు ఎందుకంటే ఎవరి స్థాయిలో పార్టీ మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం. రేపు మళ్ళీ రెండేళ్ళ తర్వాత అయినా మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలి. రెండేళ్ళే ఉంది ఇప్పుడు ఈ లెక్కన, తర్వాత ఎప్పుడైనా రావచ్చు, తర్వాత ఎప్పుడైనా వెళ్ళచ్చు. సో సీనియర్ల దీన్ని బట్టి చూస్తే ఎప్పుడైనా వెళ్ళచ్చు. పెత్తనాలతో పని లేదు. వీళ్ళు ఏదో ఇచ్చి పెత్తనం పెట్టాలా లేకపోతే మా కోరికలను తీర్చాలనేది కాదు. అది అది క్రైటీరియా కాదు. పార్టీకి వచ్చేటప్పటికి కొన్ని ఎఫెక్షన్స్, మనం నువ్వు ఎఫెక్షన్ తోటి ఎంత దూరమైనా పని చేయించగలుగుతాం. కానీ అభిమానం ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్గా ఉండేదానికి నువ్వు ఎంత దూరమో నేను అంత దూరంలో ఉంటాం. దానివల్ల మధ్యలో జనం నలిగిపోతారు. అది అది ఎవరికి మంచిది కాదు. సో ఈ విషయాన్ని మీరు ముఖ్యమంత్రి దృష్టిగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. నాకు ప్రయత్నంతో నాకేం పని? ప్రయత్నం ఏముంది? నేనేం నాకు చదువు ఉంది. నేను ఎప్పుడైనా విషయాలు నా దగ్గర ఏదైనా ఉంటే అంతవరకు చెప్తాను నేను. అందువల్ల ఇదే విషయం అని కాదు, ఉదాహరణ చెప్తున్నాను. ఈ పార్టీల్లో ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళకి ఇది ఉంటేనే అది మన కూడా బాగుంటుంది. అంత అయిపోయి గజిబీజ్ అయిపోయినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఎదుటి కన్ఫ్యూజ్ చేసి తప్పులని చేసి అప్పుడు సరిదిద్దాలన్నా కూడా సిస్టమ్ ఫెయిల్ అయినాక మనం ఏం చేయలేము. ఇప్పుడు అచ్చగా ఇప్పుడు వెనక ఉన్న వాళ్ళంతా ఈ కంప్యూటర్ మేనేజ్మెంట్ తోటే కాదు. కంప్యూటర్లో నువ్వు ఏది పడితే అదే వస్తుంది. ఇప్పుడు మనం ఎవరినైతే అడ్రస్ చేసామో అదే కదా సమాచారం వచ్చేది మీ కాకపోతే రిఫర్ చేసుకోవడానికి పనికి వస్తాయి.
దీంట్లో ఏదన్నా పబ్లిక్ అభిప్రాయం తీసుకోవచ్చు, పేపర్లో వచ్చిన వార్తలు ఇచ్చొచ్చు, దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి ఆ సిస్టాల్లో. కానీ పబ్లిక్లో నుండే మైండ్లో నుండే వాళ్ళకు ఉండేటువంటి ఆలోచనలు చెప్పాలంటే ఎవరు చెప్తాడు? అది అంటే పబ్లిక్ మోడరేట్ అవుతున్నారు కాబట్టి సిస్టమ్ని కూడా అప్గ్రేడ్ చేసుకోవడంలో తప్పేం లేదుగా. దీన్ని తప్పని నేను అంటలా, నేను సిస్టాన్ని తప్పట్టం కాదు, సిస్టమ్ తోటి పాటు ఏంటంటే మనం వ్యక్తిగత అభిప్రాయం, వ్యక్తిగతమైనటువంటి నీకు ర్యాపోర్ట్ అనేది ఉండాలి. నువ్వు అచ్చగా ఏదో నువ్వు ఇప్పుడు నాలుగు నాలుగు ఎంత అంటే నువ్వు తీసుకుంటే క్యాలిక్యులేటర్ తీసుకొడుతుంటే నీకు దానికి ఇంకా నీకు మెకానిజం అయిపోద్ది. అది ఈ బుర్ర అంతా హీట్ కావటం, మనకి అన్రెస్ట్ చూసి చూసి మనకి బుర్ర బ్లాక్ అయిపోవటం, అట్లాంటివి ఏంటంటే ఈ పరిధిలో ఉండే కొన్ని ఉంటాయి. నీకు ఇప్పుడు మనిషి మనిషికి ఆప్యాయత అనేది చాలా అవసరం. 1-to-1 హ్యూమన్ టచ్స్ లేకుండా మనం ఏదో సాధిస్తామనుకోవటం పొరపాటు. హ్యూమన్ టచ్ అనేది ఉండాలి. ఉన్నప్పుడే వీడు ఒక ఓటేసి వీడు గమ్మని కూర్చునే బదులు అది నా పార్టీ నేను చేయాలని చెప్పానంటే వాడు 10 ఓట్లు వేయించగలుగుతాడు. శక్తి వాళ్ళకు ఉంది. ఉన్నాడే ఒకరిని హ్యూమిలేట్ చేశారనుకోండి, ఇంకోటి ఎందుకు వస్తాడు? ఆయన మనకెందుకు, మన పని మనం చేద్దాం, ఇంకో పార్టీ బాగలేరు, వాడు ఒకటి వరకు వాడు వేస్తాడు, వాడి శక్తి ఇక పెట్టాడు, దీనికి ఎక్సర్సైజ్ చేయరు. నేను కరణం బలరామ కృష్ణమూర్తిని, iDreams వీళ్ళు తీసుకునేటువంటి ప్రోగ్రామ్స్లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు, అదేవిధంగా ప్రజలతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పేదానికి ఇక్కడ జరుగుతున్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ కానివ్వండి, డెవలప్మెంట్ ఇష్యూలో కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్లో షేర్ చేసుకునేందుకు ప్రత్యేకంగా iDream మీడియాకి, దాంట్లో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.